బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ వెడ్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సోషల్ సర్వీస్ చేయాలని అంటుంటారు మీరు, కానీ ఇప్పుడున్న లైఫ్లో చాలా బిజీగా కొనసాగుతూ ఉంటుంది, అంటే ఇంట్లోనే సమయం కేటాయించలేని పరిస్థితి. ఇలాంటప్పుడు సోషల్ సర్వీస్ చేయడం అనేది ఎలా సాధ్యం? చూడండి సార్, ప్రతి వ్యక్తి సామాజిక స్పృహ కలిగి ఉండాలి, సామాజిక బాధ్యత కలిగి ఉండాలి అన్నది నేను చెప్తున్న విషయం. ఇది వాస్తవం కూడాను. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క లక్ష్యం, ఉదాహరణకి జీవితానికి లక్ష్యం ఉండాలంటాం, నాకు వృత్తిపరమైన లక్ష్యం ఉంటే, నాకు కుటుంబపరమైన లక్ష్యం ఉంటే, నాకు సామాజికపరమైన లక్ష్యం కూడా ఉండాలి, సామాజికపరమైన లక్ష్యం కూడా ఉండాలి. ఇప్పుడు నా జీవితంలో నుంచి కొంచెం సమయాన్ని నా సమాజం కోసం ఇవ్వాలి. సమాజం అంటే ఏంటి సార్? సమాజం అంటే నా కుటుంబమే అంటున్నాను కదా. అంటే నాలో ఒక మార్పు రావాలి, నా భార్యలో, నా అమ్మ నాన్నలో, నా యొక్క తల్లిదండ్రుల్లో, నా సంతానంలో, వీళ్ళొక ఆలోచన విధానం హెల్పింగ్ నేచర్లో రావాలి. హ్యుమానిటీ బేస్ మీద మనం హెల్ప్ చేసే పొజిషన్లోకి నా కుటుంబం రావాలి అని. ఎందుకంటే నా సమాజం నాకెందుకులే అని నేను వదిలేస్తే రేపు నా సంతానానికి ఏ సమాజాన్ని ఇస్తాను? చూడండి, ఉదాహరణ చూడండి, నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల కోసం నా ఆలోచన ఏంటి? వాళ్ళకి మంచి చదువులు చదివించాలి. ఓకే, మంచి చదువులు చదివిస్తున్నాను, ఉన్నతమైన చదువులు చదివించాలి, చదివిస్తాను. వాళ్ళ కోసం నేను ఆస్తులు ఇవ్వాలి. సరే, ఆస్తులు కూడా పెడతాను, ఆస్తులు కూడా ఇస్తాను. తర్వాత నా సంతానాన్ని ఏ సమాజంలో కుదులుతున్నాను? మంచి సమాజం కావాలి కదా, వాళ్ళకి రక్షణ కావాలి కదా, వాళ్ళకి ప్రశాంతమైన మనశ్శాంతి జీవితం గడిపే సమాజం కావాలి కదా, వాళ్ళకి మంచి సమాజాన్ని కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాకుంది. కాబట్టి ఈ ఆలోచన ప్రతి వ్యక్తికి ఉండాలి. ఎలా ఇవ్వగలుగుతామంటే, ఈరోజు మనుషులు బిజీ లైఫ్ అంటున్నాం, నిజంగా మనం అనుకుంటున్నాం బిజీ కాదు. ఈరోజు ఒక వ్యక్తి జనరల్ 24 అవర్స్లో ఎన్ని గంటలు తను ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాడు? హార్డ్లీ 8 అవర్స్, 10 అవర్స్. మిగిలిన టైం ఏమవుతుంది అంటే, మనం ప్రయారిటీని ప్లాన్ చేయలేకపోతున్నాం. మన టైంని ఎక్కడ ఎలా వినియోగించాలో ప్లానింగ్ లేకపోవడం వల్ల బిజీ అనుకుంటున్నాం. మనం బిజీ ఏమీ కాదు. ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, దేశానికి ప్రధానమంత్రి అయినా బిజీనా అంటే, తను స్ట్రాటజికల్గా ప్లాన్ ప్రకారంగా ప్రయారిటీస్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అంటే ఎప్పుడైతే మనకు ప్లానింగ్ లేదో బిజీ అనిపిస్తుంది. ప్లానింగ్ ఉంటే ఖచ్చితంగా మనం తీయచ్చు. వారానికి ఒకరోజు ఒక గంట సమయం ఇవ్వలేమా? నెలకి ఒకరోజు ఒక గంట సమయం మన సమాజం కోసం ఇవ్వలేమా? ఇవ్వచ్చు. నా ఇంట్లో నేను కూర్చొని సోషల్ మీడియా ద్వారా నేను పనిచేయచ్చు కదా. వీళ్ళని బట్టి నా కాలనీలో నా ఫ్రెండ్ సర్కిల్ని గ్యాదర్ చేసి వాళ్ళలో ఒక మార్పు వచ్చే విధంగా నేను పనిచేయచ్చు. ఎవరు ఎలా పనిచేయాలన్నది మిషన్ డైరెక్ట్ చేస్తుంది, మిషన్ అనేది సూచనలు ఇస్తుంటుంది. ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ఏదైతే మిషన్ నేను సైతం సమాజం కోసం ఉందో, దీంట్లో కమిటీస్ ఉన్నాయి, కమిటీస్ ఏర్పడుతున్నాయి, స్టేట్ లెవెల్ కమిటీస్, ఉదాహరణ తెలంగాణ స్టేట్ లెవెల్ కమిటీ, ఆంధ్ర స్టేట్ లెవెల్ కమిటీ, ఆ తర్వాత వింగ్స్ కూడా ఉంటాయి. ఉమెన్ వింగ్ ఉంటుంది, స్టూడెంట్స్ వింగ్ ఉంటుంది, యూత్ వింగ్ ఉంటుంది. ఈ విధంగా వింగ్స్ ఉంటాయి. మిమ్మల్ని మీరు ఎక్కడ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు చూసుకోవాలి. ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుంది, ప్రతి మండల లెవెల్ కమిటీ, టౌన్ లెవెల్ కమిటీ, విలేజ్ లెవెల్ కమిటీస్ ఉంటాయి. ఒక టీం ఉంటుంది, టీం ప్రకారంగా మనం వర్క్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఈ మార్పు వస్తుంది, ప్రజలు ఈ వర్క్ చేస్తారు అన్న నమ్మకం నాకుంది.